hanging from the yard. అది 1958 చైనా. అప్పుడు చైనాలోని ప్రజలందరూ పిచ్చుకల్ని దారుణంగా చంపివేయడం మొదలుపెట్టారు. ఒక పిచ్చుకను కూడా వదలకుండా మొత్తం అన్ని పిచ్చుకల్ని చంపేశారు. ఇలా పిచ్చుకల్ని చంపివేయడం వల్ల అక్కడ దాదాపు 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అసలు చైనా ప్రజలు పిచ్చుకల్ని ఎందుకు చంపారు? పిచ్చుకల్ని చంపడం వల్ల 4 కోట్ల మంది ప్రజలు ఎలా చనిపోయారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలతో పాటు చైనా కూడా తన పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుకుందామని అనుకుంది. దీనికోసం వాళ్ళ దేశ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుదామని నిర్ణయించింది. దీనికోసం వాళ్ళు చాలా చర్యలు చేపట్టారు. ఇందులో 5,000 కుటుంబాలు సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం ప్రధానాంశం. దీనికోసం చైనా ప్రభుత్వం చాలా వ్యవసాయ అధికారులు నియమించింది. అనుకుంటున్నట్టుగానే మొదటి సంవత్సరం పంట దిగుబడి రెట్టింపయింది. 2వ సంవత్సరం కూడా చైనా ప్రభుత్వం అదే ప్రణాళికని పాటించింది. కానీ ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక, వాతావరణం అనుకూలించక పంటలు సరిగ్గా పండలేదు. దీంతో చైనా ప్రభుత్వం వ్యవసాయ అధికారుల ఉద్యోగాలు ఎక్కడ తీసేస్తుందా అని వ్యవసాయ అధికారులు భయపడి పంట దిగుబడి ఎక్కువ వచ్చినట్లు లెక్కలు వేశారు. దీనివల్ల చైనా ప్రభుత్వం ఎక్కువ శాతం ధాన్యాన్ని పారిశ్రామిక ఉత్పత్తికి ఉపయోగించింది. దీంతో చాలా ప్రజలకి ఆహారం దొరకలేదు. ఈ విషయం చైనా ప్రభుత్వానికి తెలిసింది. దీని గురించి వ్యవసాయ అధికారులను అడిగితే వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని గుడారాల్లో ఉంచినప్పుడు పిచ్చుకలు వచ్చి తినేసాయని చెప్పారు. వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమో తెలియకుండానే చైనా ప్రభుత్వం పిచ్చుకలపై యుద్ధాన్ని ప్రకటించింది. చైనా ప్రజలకి పిచ్చుకల్ని చంపివేయమని ఆదేశించింది. దీంతో చైనా ప్రజలందరూ పిచ్చుకల్ని చంపడం మొదలుపెట్టారు. చైనా ప్రభుత్వం ఎక్కువ పిచ్చుకల్ని చంపిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేది. దీంతో ప్రజలందరూ మరీ ఎక్కువగా పిచ్చుకల్ని చంపేసేవాళ్ళు. దాని తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు పిచ్చుకల కడుపును కోసి చూశారు. పిచ్చుకల కడుపులో 75% పురుగులే ఉన్నాయి, 25% మాత్రమే ధాన్యపు గింజలున్నాయి. ఈ విషయం తెలుసుకున్న చైనా ప్రభుత్వం 1960లో దీన్ని ఆపేసింది. దాదాపు 2 సంవత్సరాలు జరిగిన ఈ స్పారో క్యాంపెయిన్లో 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. కాకపోతే దీనివల్ల జరిగిన నష్టం వల్ల చైనాలో 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ఎందుకంటే పిచ్చుకలను చంపడం వల్ల పంటకు పట్టిన పురుగులు తినడానికి వేరే ఏ జంతువు లేదు. దీంతో పురుగుల సంఖ్య ఎక్కువ పెరిగిపోయి పురుగులు పంటను తినడం మొదలుపెట్టాయి. పురుగులను చంపడానికి ఎక్కువగా పురుగుల మందును వాడేవాళ్ళు. పురుగుల మందు ఎక్కువ అవడం వల్ల పంటలన్నీ నాశనమైపోయాయి. దీంతో ప్రజలకి తినడానికి ఆహారం ఎక్కువగా దొరకలేదు. దీనికి కారణంగా చైనాలోని 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. పిచ్చుకల్ని ఎక్కువగా చంపడం వల్ల ఇక్కడ ఫుడ్ చైన్ అనేది తెగిపోయింది. పురుగులను తినడానికి పిచ్చుకలు లేవు, కాబట్టి పురుగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పురుగుల సంఖ్య పెరగడం వల్ల పురుగులు ఎక్కువగా పంటను తినేసేవి. పంటను ఎక్కువగా పురుగులు తినడం వల్ల ప్రజలకు ఆహారం దొరకలేదు. దీని కారణంగానే 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలోని మనం ఏ జంతువుని తక్కువగా చూడకూడదు. పిచ్చుకల్ని చంపితే మనకేమవుతుందిలే అని అనుకొని నిర్లక్ష్యం చేసి చాలామంది చనిపోయారు. ప్రతి జంతువుకి ప్రకృతిలో తన ఓన్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది.